హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 930 పాయింట్స్ గెయిన్ అయ్యి 70,514 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 256 పాయింట్స్ గెయిన్ అయ్యి 21,183 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 640 పాయింట్స్ గెయిన్ అయ్యి 47,732 దగ్గర క్లోజ్ అయింది. వాట్ ఆర్ డే! నిజంగా ఇంత మార్కెట్ పెరిగింది, ఎక్కడ పెరుగుతుంది? మోస్ట్లీ ఇక్కడ పెద్ద మొత్తంలో కాల్స్ ని సెల్ చేయండి లేదా పుట్స్ ని బై చేయండి అని సోషల్ మీడియాలో ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ని చూస్తూ వస్తున్నాను. అండ్ ఇవాళ మోస్ట్ ఆఫ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఎవరు కూడా ట్విట్టర్ నుంచి ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. ఫ్రెండ్స్, నేను ఇది చాలా డేస్ బ్యాక్ నుంచి చెప్తూ వస్తున్నాను, స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ అంటే జస్ట్ ప్రైస్ యాక్షన్ ఆర్ ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ ఉన్న కొన్ని డేటా పాయింట్స్, ఇవి ఒక్కటి మాత్రమే సరిపోవు. ఈవెంట్స్, ఆ ఈవెంట్స్ రిలేటెడ్ ఉన్న అవుట్కమ్ ని కూడా మనం అర్థం చేసుకోగలగాలి. ఇఫ్ మనకు అర్థం కాకపోతుంటే మనం చాలా సార్లు మాట్లాడుకుంటుంటాం ఈ 2 రోజులు మార్కెట్ తో జాగ్రత్త, ఆరి ఒక్క రోజు ట్రేడర్స్ జాగ్రత్తగా ఉండండి అని. అట్లీస్ట్ ఆ డేస్ ఓవర్ నైట్ పొజిషన్స్ ని అవాయిడ్ చేసినా ఇలాంటి మార్కెట్ రిలేటెడ్ కనిపిస్తున్న బిగ్ ఈవెంట్స్ నుంచి ట్రాప్ అవ్వకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇవాళ మార్కెట్ ఎందుకు ర్యాలీ అయిందన్న విషయం మోస్ట్లీ మీకు ఐడియానే ఉంటుంది, బట్ ఒక్కసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం జరిగింది ఓవర్ నైట్ లో అని. నిన్న ఓవర్ నైట్ ఫెడ్ మీటింగ్ జరిగింది, అందులో ఫెడ్ చైర్మన్ అయిన పవల్ గారు ఈ 2 ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేశారు. ఈ 2 ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ తోనే మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్ ర్యాలీ అవ్వడం, గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ ఇంక్లూడింగ్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ర్యాలీ అవ్వడం జరిగింది. ఆ 2 ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ లో ఒకటి, రేట్ కట్ చేయాలంటే రెసెషనే రావాల్సిన అవసరం లేదు అని చెప్పారు. అంటే యుఎస్ లో రెసెషన్ వస్తేనే రేట్ కట్స్ చేస్తామని ఏం కాదు, రేట్ కట్స్ చేయడం ప్రెసెంట్ డిస్కషన్ లో ఉంది అని చెప్పారు. అండ్ డాట్ ప్లాట్ అంటారు, అంటే ఫెడ్ మెంబర్స్ మాట్లాడుకుంటూ ఎంత మేరకు రేట్ కట్స్ చేయొచ్చు అని వాళ్ళ డిస్కషన్ లో ఉంటున్నదే 75 బేసిస్ పాయింట్స్. 2024 లో 75 బేసిస్ పాయింట్స్ దగ్గరగా వడ్డీ రేట్లు తగ్గుతాయని ఫెడ్ వాళ్ళే భావిస్తున్నట్టు. కానీ మార్కెట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుందో తెలుసా? 150 బేసిస్ పాయింట్స్. అదేంటి, ఫెడ్ వాళ్ళు అనుకున్న దానికి డబుల్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా మార్కెట్ అంటే. ఫ్రెండ్స్, అసలు ఫెడ్ వాళ్ళు నేనైతే ఈ కామెంటరీలో రేట్ కట్ గురించి మాట్లాడతారనే అనుకోలేదు, రేట్ హైక్ చేయరు అది కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ అని నిన్నే అనుకున్నాం. అండ్ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా, ఎకానమీ రిలేటెడ్ గా ఏదో పాజిటివ్ గా అలా మాట్లాడి వదిలేస్తారు అనుకున్నాను, కానీ రేట్ కట్స్ గురించి క్లియర్ గా మాట్లాడుతూ 75 బేసిస్ పాయింట్స్ ప్రెసెంట్ ఉంటున్న డేటాతోనే వాళ్ళ డెసిషన్ తీసుకుంటే, నెక్స్ట్ జరగబోతున్న మీటింగ్స్ అండ్ పర్టికులర్ గా మార్చ్ అండ్ మే లో ఉండబోతున్న మీటింగ్స్ లో ఇన్ బిట్వీన్ మనకి ఇన్ఫ్లేషన్ డేటా కూల్ ఆఫ్ అవుతూ ఉంటే, ప్రెసెంట్ అనుకుంటున్న డాట్ ప్లాట్ లో 75 బేసిస్ పాయింట్స్ తో పాటు ఫర్దర్ గా ఇది పెరుగుతూ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని కూడా మీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇలా ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేయడం కారణంగా ఇవాళ మీరు గమనించారా ఐటీ ఇండెక్స్ ఎంతలా పెరిగిందని? ఇన్ఫాక్ట్ బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ లో బానే పెరిగింది కానీ స్టెబిలైజ్ అవ్వలేదు. కానీ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ని గమనించండి, ఇవాళ ఓపెనింగ్ బిగ్ గ్యాప్ అప్ అండ్ ఆ గ్యాప్ అప్ తర్వాత కన్సాలిడేట్ అయ్యి కన్సాలిడేషన్ ని కూడా బ్రేక్ చేస్తూ అప్ సైడ్ ఇవాళ డైరెక్షనల్ గా మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తూ డే హైస్ దగ్గరగా ఇవాళ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఎండ్ అయింది. అండ్ ఫెడ్ వాళ్ళు తీసుకునే డెసిషన్ కారణంగా ఏ సెక్టర్స్ ఎలా రియాక్ట్ అవునున్నాయి అండ్ మనం మార్కెట్ ని ఎలా అప్రోచ్ అవ్వాలి వీటన్నిటి గురించి మాట్లాడుకుందా. బట్ దానికంటే ముందు మార్కెట్ లో ఈవెన్ ఫండ్ మేనేజర్స్ రిలేటెడ్ గా కూడా కొన్ని ఇమేజెస్ ని చూస్తున్నాను సోషల్ మీడియాలో. ఎక్స్పెన్సివ్ గా వెళ్ళిపోయింది మార్కెట్, సో ఇక్కడ అంతా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, వెయిట్ చేయండి, మంచి కరెక్షన్ వస్తుంది మార్కెట్ లో. ఆర్ ఇంకొంతమంది అయితే ఎవరైనా స్టాక్స్ ఉంటే ఎక్కువగా నీడ్ ఉన్నా ప్రాఫిట్ బుక్ చేసుకోండి, పోర్ట్ఫోలియో స్టాక్స్ ని ఎగ్జిట్ అవ్వండి అనేలా సోషల్ మీడియాలో అన్నెసెసరీ స్పెక్యులేషన్ అయితే జరుగుతూ ఉంది. బట్ ట్రస్ట్ మీ, మార్కెట్ ప్రెసెంట్ వెనక్కి వచ్చే మూడ్ లో అయితే లేదు. ఏంటి ఇంత బిగ్ స్టేట్మెంట్ చేస్తున్నారు, ఏదో మార్కెట్ పెరుగుతుంది, మీరు పెరుగుతుంది అంటున్నారని పెరుగుతుందని, ఇంకెంతకు పెరిగిపోతుంది, 22,000 23,000 వెళ్ళిపోతుందా? ఫ్రెండ్స్, నేను కొన్ని డేటా పాయింట్స్ మీతో చెప్తాను, చెప్పాక మళ్ళీ ఇదే పాయింట్ ని మనం డిస్కస్ చేద్దాం, మార్కెట్ పెరుగుతుందా పడుతుందా దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, కొన్ని డేటా పాయింట్స్ ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి కొన్ని నెలల క్రితం మీరు యుఎస్ లో రెసెషన్, గ్లోబల్ గా రెసెషన్ అనే పదాలు వింటూ వచ్చుంటారు కదా, ఐటీ జాబ్స్ కట్ అవుతాయి, గ్లోబల్ గా ఒక పెద్ద రెసెషన్ రాబోతుంది బికాస్ ఈ వడ్డీ రేట్లు పెరగడం కారణంగా వినుంటారు కదా. అండ్ ఈ రెసెషన్ ఏది మార్కెట్ లో ఇప్పటి వరకు యుఎస్ మార్కెట్స్ లో కనిపించలేదు. చాలా సార్లు మాట్లాడుకున్నాం యుఎస్ జాబ్స్ డేటా స్ట్రాంగ్ గా ఉంది, యుఎస్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కూల్ ఆఫ్ అవుతుంది, జీడిపి ఫోర్కాస్ట్ లనే పెంచేస్తున్నారు, ఈసారి వస్తున్న డేటా అయితే ఇంకా పైకి వెళ్తుంది అంటున్నారు. అండ్ ఇండియన్ జీడిపి డేటా కూడా వెరీ స్ట్రాంగ్ గా ఉంది, ఎక్కడ మాక్రో ఎకనామిక్ డేటాలో వీక్నెస్ మనకు కనిపించలేదు, రెసెషన్ అనే మాటే రాలేదు. అండ్ క్రూడ్ ఆయిల్ చెప్పండి, ఒక పాయింట్ లో $100 per barrel 125-150 per barrel కి వెళ్ళిపోతుంది, ఇక్కడ నుంచి డబల్ అయిపోతుందని గ్లోబల్ గా ఉన్న టాప్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ స్టేట్మెంట్స్ చేశాయి. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఎక్కడుంది? సుమారు $70 per barrel కి దగ్గరగా ఉంది. అండ్ జియో పొలిటికల్ టెన్షన్స్ వచ్చినప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్, జియో పొలిటికల్ టెన్షన్స్, రష్యా యుక్రెయిన్ క్రైసిస్ కానీ, ఇజ్రాయెల్ అండ్ గాజా పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ కానీ, అండ్ ఇన్ బిట్వీన్ యుఎస్ అండ్ చైనా రిలేటెడ్ గా అన్సర్టెంటీస్ రైజ్ అవుతున్న ప్రతిసారి మార్కెట్స్ కరెక్ట్ అయ్యాయి. బట్ అదేవి కూడా ఇప్పుడు మార్కెట్ పరిధిలో కూడా లేవు, అంటే అవి ఒక అన్సర్టెనిటీగా ఉండి వాటి అవుట్కమ్ మీద కూడా మార్కెట్ ఇప్పుడు ఆధారపడే స్టేజ్ లో ఆ జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా ప్రెసెంట్ లేవు. అండ్ ఎలక్షన్స్ ఒక అన్సర్టెనిటీ అయ్యేవేమో, అండ్ ఎలక్షన్స్ మన ఇండియన్
ఎలక్షన్స్ ఒక బిగ్ అన్సర్టనిటీ అయ్యేవేమో, కానీ రీసెంట్ ఎలక్షన్ నెంబర్స్ క్లియర్ గా బీజేపీ వాళ్ళే గెలవనున్నారనేలా క్లియర్ మ్యాండేట్ ప్రజల దగ్గర నుంచి బీజేపీ వాళ్ళకు ఉంది. కాబట్టి సెంట్రల్ లో ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ అవుతుందని ఈ రీసెంట్ ఎలక్షన్ రిజల్ట్స్ ద్వారా క్లియర్ అప్డేట్ మార్కెట్ కి వచ్చింది. కాబట్టి ఇవి ఏవి కూడా మార్కెట్ ని డిస్టర్బ్ చెయ్యవు ఇప్పుడు. అండ్ మన ఇండియన్ మార్కెట్స్ పరంగా మనం చూడాల్సింది మాన్సూన్స్. యాక్చువల్లీ ఆగస్ట్ లో మాన్సూన్స్ ఇంపాక్ట్ అయ్యాయి, అది యాక్చువల్లీ మార్కెట్స్ కి నెగిటివ్. కానీ సెప్టెంబర్ లో వచ్చిన రెయిన్స్ ఆ ఆగస్ట్ రెయిన్స్ ని కవర్ చేసేసాయి. సో పొలిటికల్ అన్సర్టనిటీ లేదు, ఇన్ఫ్లేషన్ రిసెషన్ అన్సర్టనిటీ లేదు. అండ్ ఇప్పటి వరకు ఫెడ్ వాళ్ళు ఇంకెంత వడ్డీ రేట్లు పెంచుతారో, ఆ పెంచిన వడ్డీ రేట్లు ఎంత వరకు కొనసాగిస్తారని ఒక భయాలు లేవు. ఇప్పుడు వడ్డీ రేట్లు కట్ చేస్తారని వాళ్ళే అంటున్నారు. క్రూడ్ ఆయిల్ కారణంగా వచ్చిన రిస్క్ లేదు. ఈ రీసెంట్ టైమ్స్ లో క్రూడ్ ఆయిల్ పడుతూ $70 పర్ బ్యారల్ వరకు ఫాల్ అవుతుంది. అండ్ బాండ్ డీల్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ రీసెంట్ మంత్స్ 4% మార్కెట్ ఫాల్ అయింది. ప్రెసెంట్ ఆల్మోస్ట్ 3.95 దగ్గరగా ఉంది. ఆల్మోస్ట్ 5% కి దగ్గరగా ఉన్నప్పుడు కూడా ఫెడ్ వాల్ చేసిన ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ తో ఇక్కడ నుంచి బాండ్ డీల్స్ పెరగడం కంటే పడడానికే పాసిబిలిటీ ఉంది. దాంతో ఈక్విటీ మార్కెట్స్ కూడా పాజిటివ్ గా ఉండడానికి ఛాన్స్ ఉంది అనుకోవడానికి లాస్ట్ టైం ఫెడ్ వాల్ ఎలాంటి స్ట్రాంగ్ సిగ్నల్ అయితే ఇచ్చారో ఇక్కడ నుంచి కూడా బాండ్ డీల్స్ పెరగకుండా ఫర్దర్ గా పడడానికి లాస్ట్ మీటింగ్ లో అంతే స్ట్రాంగ్ సిగ్నల్ ని వాళ్ళు ఇచ్చారు. కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఫర్దర్ గా బాండ్ డీల్స్ పెరగడానికంటే పడడానికే పాసిబిలిటీ హయ్యర్ గా ఉంది. సో ఆన్ గోయింగ్ ఈ 10-year బాండ్ ఈల్డ్ ఫాల్ అవుతూ ఉండడం కూడా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఇంక్లూడింగ్ యుఎస్ అండ్ ఇతర గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ తో కంబైన్ గా సపోర్ట్ చేయడానికి, బాండ్ ఈల్డ్ ఫాల్ సపోర్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ వీటన్నిటితో పాటు డాలర్ ఇండెక్స్ కూడా ఓవర్ నైట్ లో 1% ఫాల్ అయింది. సో ఇన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, నేను ఒకటే అడుగుతున్నాను నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? అన్లెస్ ఇంత పెరిగిపోయింది మార్కెట్ ఇక్కడ నుంచి పడిపోవాలి అండం తప్పించి ఇంకొక నెగిటివ్ ఫ్యాక్టర్ ప్రెసెంట్ మార్కెట్ లే ఉంది. ఏమో సడన్ గా ఇలా మార్కెట్స్ క్లోజ్ అయ్యాక నేను ఇంత మాట్లాడక ఓవర్ నైట్ ఏదైనా ట్రిగ్గర్ అవ్వచ్చేమో గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్, అది నాకు తెలియదు, అది నా పరిధిలో లేదు. బట్ నేను మాట్లాడే పాయింట్ ఆఫ్ టైం కి నెగిటివ్ ఫ్యాక్టర్స్ మార్కెట్ ని డ్రాస్టిక్ గా కిందకి తీసుకురావడం, ఆర్ అన్సర్టనిటీలో వదిలేయడం, మార్కెట్ ని నెగిటివ్ గా పుష్ చేయడం, అలాంటివి నాకైతే ప్రెసెంట్ ఒక్కటంటే ఒక్కటి కూడా ఇంక్లూడింగ్ ప్రైస్ యాక్షన్ నాకు మార్కెట్ లో కనిపించట్లేదు. అండ్ నేను మీకు చాలా డేస్ బ్యాక్ నుంచి చెప్తున్నాను మార్కెట్ ఇంత పెరిగిపోయింది కదా అని ఓవర్ స్ట్రెచ్ జోన్ లోకి వెళ్లిపోయింది అనుకుంటారు ఆర్ఎస్ఐ అండ్ ఇతర టెక్నికల్ ఇండికేటర్స్ ని చూసి. కానీ కాదు, ఎఫ్ఐఎస్ కి ఇంకా లాంగ్స్ ని బిల్డ్ చేసుకునే స్కోప్ భారీగా ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ ఆల్మోస్ట్ 58% దగ్గరగా మాత్రమే వాళ్ళకి లాంగ్స్ ఉన్నాయి. యూజువల్ గా ఇన్ ద వర్స్ట్ కేస్ 80-85-90% లాంగ్స్ కూడా వాళ్ళు వెళ్ళగలరు. ఇంకా లాంగ్ సైడ్ బిల్డ్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక హై అండ్ సిగ్నిఫికెంట్ స్కోప్ ఉంది. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కన్సిడరేషన్ లోకి తీసుకున్న ఇప్పటి వరకు పెరిగిన మార్కెట్ ని కూడా ఓవర్ గా మార్కెట్ పెరిగినట్లు మనం చూడకూడదు. అండ్ ఇంత చెప్పాక మోస్ట్లీ మనలో పాజిటివ్ బజ్ వచ్చి ఉంటది కదా, కానీ అడగాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? మీరు చెప్పినవన్నీ మార్కెట్ లో ఆల్రెడీ జరిగిపోయాయి, మీరేం కొత్తగా ఫ్యూచర్ లో ఇది జరుగుతుంది కాబట్టి ఇప్పటి నుంచి మార్కెట్స్ ని పాజిటివ్ గా చూడొచ్చు అని చెప్పట్లేదు. ఆల్రెడీ మార్కెట్ లో జరిగినవే, బట్ మనం ప్రీవియస్ గా చాలా టైం బ్యాక్ నుంచి ఇలా అవడానికి ఛాన్స్ ఉంది, మార్కెట్ నేను బుల్లిష్ గా చూస్తున్నాను అని చెప్తూ వచ్చాను. అవన్నీ కంప్లీట్ అయిపోయాయి, కంప్లీట్ అయింది అది ప్రైస్ లో కూడా కనిపించేసింది. మరి ఈ పాయింట్ నుంచి మార్కెట్ పడిపోదు, ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉందని ఏ ఫ్యాక్టర్స్ ని బట్టి మనం, ఏ లాజిక్స్ ని బట్టి మనం అసెస్ చేయొచ్చు? ఫస్ట్ థింగ్ గుర్తు పెట్టుకోండి, ఇది ఫెడ్ వాల్ చేసిన స్టేట్మెంట్స్ ఏంటి, వడ్డీ రేట్లు కమింగ్ డేస్ లో కట్ చేస్తామని. మరి గ్లోబల్ గా సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు కమింగ్ డేస్ లో వడ్డీ రేట్లు కట్ చేస్తామనే స్టేట్మెంట్స్, పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇస్తే వాళ్ళకంటే బెటర్ గా ఇండియన్ ఎకానమీ ఉంది. మరి ఆర్బీఐ వాళ్ళు కూడా అలాంటి స్టేట్మెంట్స్ చేసే పాసిబిలిటీ లేదా నెక్స్ట్ అప్కమింగ్ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్స్ లో? సో ఆర్బీఐ వాళ్ళు కూడా వడ్డీ రేట్ల కట్ గురించి మాట్లాడితే అప్పుడు కూడా బ్యాంకింగ్ స్టాక్స్ అండ్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవ్వవా? సో అవి మనకి పెండింగ్ లో ఉంటున్న పాజిటివ్ ట్రిగ్గర్స్ కాదా? ఇది బాగా గుర్తుంచుకోవాలి. అయిపోయిన ఈవెంట్స్ ఓకే, మార్కెట్ పెరిగింది, ఈ కారణాల వల్ల పెరిగింది, కరెక్టే. కానీ అప్కమింగ్ డేస్ లో మనకి ఏ ఈవెంట్స్ ఆర్ ఏ ట్రిగ్గర్స్ పెండింగ్ లో ఉన్నాయి? మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్స్ జరుగుతాయి అప్కమింగ్ డేస్ లో. అండ్ ప్రీవియస్ గా కూడా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు గ్లోబల్ గా ఉంటున్న సెంట్రల్ బ్యాంక్స్ తీసుకునే డెసిషన్స్ తో వాళ్ళు కూడా డెసిషన్స్ తీసుకుంటారని చెప్పారు. అండ్ రీసెంట్ గా కూడా ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్ గా ఉంది, ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అయింది, అనుకున్నట్లు కాదు, ఇండియన్ ఎకానమీ బాగుందనే స్టేట్మెంట్స్ ఉన్నారు. అంతా బాగున్నప్పుడు డెఫినెట్లీ వడ్డీ రేట్ల కట్ గురించి కూడా డెసిషన్స్ వస్తాయి. కాబట్టి అప్కమింగ్ డేస్ లో ఇది మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పరంగా ఉంటున్న పెండింగ్ ట్రిగ్గర్, పాజిటివ్ ట్రిగ్గర్. అండ్ ప్రీ ఎలక్షన్ ర్యాలీ ఎలాగో యూజువల్ గా మనకు ఉంటుంది ఇఫ్ సెంట్రల్ లో స్టేబుల్ గవర్నమెంట్ వస్తుందంటే, అవన్నీ రిఫ్లెక్ట్ అయ్యుండొచ్చు మార్కెట్ ముందుగానే ప్రెడిక్ట్ చేసి. ఆల్రెడీ స్టేబుల్ గవర్నమెంట్ వస్తుంది అనుకునే ర్యాలీ అయ్యుండొచ్చు, బట్ స్టిల్ యూజువల్ గా ఎలక్షన్ మూవ్ అనేది ఇంకా బిగ్గర్ సైడ్ ఉంటుంది ఇఫ్ నిజంగా స్టేబుల్ గవర్నమెంట్ వస్తే. అండ్ ఇది మార్కెట్ ముందుగానే ప్రిడిక్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఇంకా మూవ్ కొంత పెండింగ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. సో ఇలా ఎలక్షన్ రిలేటెడ్ గాను అండ్ ఆర్బీఐ రిలేటెడ్ గాను మనకి పెండింగ్ ట్రిగ్గర్స్ ఉన్నాయి ఇంకా. అంటే దాని అర్థం ప్రెసెంట్ 21,200 దగ్గర ఉంది, 22,000, 25,000, 30,000 వెళ్ళిపోతుంది అంటున్నారు. అంటే నేను లాజిక్ లేకుండా మరి అలాంటి ఓవర్ ఎగ్జూబరెంట్ గా కూడా నేను థింక్ చేయట్లేదు. ఈవెన్ మార్కెట్ ఇక్కడే కూడా చాలా డేస్ పాటు ఆర్ మంత్స్ పాటు ఉండిపోవచ్చేమో. నా థీమ్ అంతా ఒకటే, నేను చెప్పాలనుకుంటుంది స్ట్రాంగ్ గా మీకు, పర్టికులర్ గా బిగినర్స్ కింద పెరిగింది కదా అని మార్కెట్ కి అగెనెస్ట్ గా వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి చెప్పాలనుకుంటుంది ఒకటే, పోర్ట్ఫోలియో స్టాక్స్ ఎగ్జిట్ అవ్వాలి. ఓవర్ గా పెరిగిపోయింది మార్కెట్,
డేట్ ఇది, ఎక్స్పెన్సివ్ వెళ్ళిపోయింది, బిగ్ కరెక్షన్ వస్తుంది. థింకింగ్ లో ఉంటున్న వాళ్ళకి చెప్పాలనుకుంటుంది, ఇక్కడ నుంచి మార్కెట్ ని ఇంకొక 500-1000 పాయింట్స్ కిందకి తీసుకువెళ్ళగలిగే ఫ్యాక్టర్స్ అయితే ప్రెసెంట్ మార్కెట్ లో లేవు. దిస్ ఈస్ ఫర్ షూర్. నిజంగా అలాంటి ఫ్యాక్టర్స్ ఏదైనా మార్కెట్ లో అరైజ్ అయితే నేను డెఫినెట్లీ ఫస్ట్ మాట్లాడతాను ఛానల్లో. బట్ టిల్ దెన్, జస్ట్ బికాస్ ప్రైస్ పెరుగుతుంది కదా అని స్టాక్స్ ని ఎగ్జిట్ అవ్వాలనే ప్రయత్నం, అండ్ ట్రేడింగ్ లో మార్కెట్ కి అగెనెస్ట్ గా వెళ్లాలనే ప్రయత్నం, ఈ రెండు కారణాల చేత మీకు ఉంటున్న వెల్త్ ని డిస్ట్రాయ్ చేసుకోవడమా, ఆర్ క్రియేట్ అవబోతున్న వెల్త్ ని మీ చేతులారా మీరు ఆపుకోవడమా, రెండు కూడా మీరు చేసి నష్టపోకూడదనే ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్ తోనే నేను ఇంతలా ఇన్ని డేటా పాయింట్స్ ని, ఇన్ని లాజిక్స్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎస్, మీకు ట్విట్టర్ ప్లాట్ఫామ్స్ లో 100 లాజిక్స్ కనిపిస్తుండొచ్చు పాస్ట్ డేటా తీసుకొని, ఇంతలా మార్కెట్ పెరిగినప్పుడు ఇంత కరెక్ట్ అయింది, ఆర్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ తో పోలిస్తే, ఎమర్జింగ్ మార్కెట్స్ తో పోలిస్తే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఓవర్ గా స్ట్రెచ్ అయ్యాయి, ఓవర్ గా రాలి, అవన్నీ ఇవాళ మార్కెట్ లో డబ్బులు పెడుతున్న వాళ్ళకి తెలియదు అనుకుంటున్నారా? జస్ట్ లీవ్ ఇట్ టు మార్కెట్. ఇన్వెస్టర్ అయితే ఇటువంటిది థింక్ చేయదు. ఈ మంత్ ఎస్ఐపి, నెక్స్ట్ మంత్ ఎస్ఐపి, ఆ నెక్స్ట్ మంత్ ఎస్ఐపిస్ ని కూడా కంటిన్యూ చేయండి. హూ నోస్, ఇవాళ చూసిన లెవెల్ ని మనం నెక్స్ట్ కూడా చూడకపోవచ్చు. అండ్ ట్రేడర్స్, వీక్నెస్ కనిపించందే, మార్కెట్ లో మీకు ఒక లెవెల్ బ్రేక్ అయ్యి, ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అయ్యి మార్కెట్ క్లోజ్ అవ్వందే, షార్ట్ చేసి ట్రాప్ అవ్వకండి. లేదు, మాకు లాజిక్కే లేదు ఇక్కడ నుంచి మార్కెట్ పెరుగుతుందని. సో నేనైతే పడుతుందా అనుకుంటున్నాను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అని మీరు అనుకుంటుంటే, జస్ట్ మీరు ఒకసారి హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, ఇన్ఫోసిస్, కోటాక్ మహీంద్ర బ్యాంక్ అండ్ హిందుస్థాన్ యూనిలివర్ ఈ స్టాక్స్ ని యాడ్ చేయండి, వీటి వెయిటేజ్ నిఫ్టీలో ఎంత ఉంది, అండ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ కోటాక్ మహీంద్ర బ్యాంక్ వాటి వెయిటేజ్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేసుకోండి. అవి ఆల్ టైమ్ హైస్ కి వెళ్ళాయా, వెళ్ళకపోతే ఇంకా ఎంత దూరంలో ఉన్నాయి? ఇఫ్ నిజంగా ఇవి ఆల్ టైమ్ హైస్ కి వెళ్లే ప్రయత్నం చేస్తే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇంకెంత పెరుగుతుంది, ఇది క్యాలిక్యులేట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా రీసెంట్ డేస్ లో నేను మీకు చెప్తూ వస్తున్నాను, కంపేర్డ్ విత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫార్మ్ లోనే ఉంది, ఇంకా సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉంది, ఆల్మోస్ట్ 6% దగ్గరగా నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి గ్యాప్ ఉంది. ఇవాళ మీరు గమనించిన మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ తో పోలిస్తే లార్జ్ క్యాప్స్ అవుట్ పర్ఫార్మ్ చేశాయి, ఓన్లీ లార్జ్ క్యాప్స్ పెరిగాయి ఇవాళ ఎక్కువ, అందులోనూ ఐటీ. ఈ స్టాక్స్ అండ్ సెక్టర్స్ గురించి నెక్స్ట్ న్యూస్ వీడియోలో మాట్లాడుకుందాం, బట్ ఓవరాల్ థీమ్ అయితే ఇంకా లార్జ్ క్యాప్స్ లో ర్యాలీ పెండింగ్ లో ఉంది. స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ తో పోలిస్తే అప్కమింగ్ డేస్ లార్జ్ క్యాప్స్ కి మోర్ వెయిటేజ్ అనేది దొరుకుతుంది మార్కెట్ ర్యాలీలో. కాబట్టి అన్నెసెసరీగా జస్ట్ బికాస్ ఆఫ్ ప్రైస్ మార్కెట్ ని జడ్జ్ చేయొద్దు, రానివ్వండి. ఇంపార్టెంట్ లెవెల్ బిలో బ్రేక్ అయి క్లోజ్ అయినప్పుడు డెఫినెట్లీ మన వ్యూ ని రీవిజిట్ చేసే ప్రయత్నం చేద్దాం. టిల్ దెన్ మార్కెట్ నేను బులిష్ గానే చూస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది చెప్తున్నది మొత్తం కూడా యాజ్ ఎ డేటా పాయింట్, యాజ్ ఎ స్టడీ ఫ్యాక్టర్ గా చూడండి, బికాస్ మా ఇంటెన్షన్ ఎట్ సమ్ పాయింట్ మేము వీడియోస్ చేయలేకపోయినా మార్కెట్ లో ఉంటున్న కండిషన్స్ ని ఆర్ డేటా పాయింట్స్ ని మీరుగా అర్థం చేసుకొని, మీ ఓన్ గా అర్థం చేసుకొని లాజికల్ గా మార్కెట్ లో మీ అంతటే మీరు ఎదగాలనే ప్రయత్నం మీరు చేస్తారని నేను ఇంతలా మార్కెట్ అనాలిసిస్ రిలేటెడ్ గా టైమ్ అండ్ ఎఫర్ట్స్ ని పెట్టి ఎవ్రీడే హవర్స్ ఆఫ్ అవర్ డేటా అనాలిసిస్ ని మీకు ఇంత షార్ట్ పీరియడ్ లో షేర్ చేస్తూ ఉంటాం. మా ఇంటెన్షన్ మీరు డైలీ మా వీడియోస్ లో ఈ అనాలిసిస్ చూడాలని కాదు, ఎట్ సమ్ పాయింట్ డ్యూ టు ఎనీ రీజన్ నేను వీడియోస్ ని చేయలేకపోతున్నా, మీ అంతటిగా మీరు వీడియోస్ ద్వారా గెయిన్ అయిన నాలెడ్జ్ తో మీ ఇండివిజువల్ గా మీరు ఉండాలనేదే మా ప్రయత్నం. కాబట్టి ప్రతిసారి నేర్చుకుంటున్న ప్రతి లాజిక్ ని నిజమేనా కాదా అని మార్కెట్ లో టెస్ట్ చేస్తూ, మీకు కూడా ఒక ఫ్రేమ్ వర్క్ ని మైండ్ లో డెవలప్ చేసుకుంటూ మార్కెట్ లో సక్సెస్ అవుతారని ఆశిస్తూ, ఇలా మార్కెట్ డేటా పరంగా మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సరే, ఇప్పుడు ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తానని చెప్పారు, కమింగ్ డేస్ లో ఆర్బిఐ వాళ్ళు కూడా అదే పని చేస్తారు, మరి అలాంటప్పుడు ఏ స్టాక్స్ ఎక్కువగా పెరగడానికి ఛాన్స్ ఉన్నాయి, మనం ఏ సెక్టార్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే కంపేర్డ్ విత్ అదర్ స్టాక్స్ మనం ఎక్కువ డబ్బులు సంపాదించడానికి ప్రాబబిలిటీ ఉంటుంది, దీని గురించి మొదట మాట్లాడుకుందాం. నా దగ్గర ఒక 4 సెక్టార్స్ దగ్గరగా ఉన్నాయి, అందులో ఫస్ట్ ది వడ్డీ రేట్లు కట్ చేయడం ఇమీడియట్ ఇంపాక్ట్ బ్యాంక్స్ మీద నెగిటివ్ ఉంటుంది. ఈ లాజిక్ మోస్ట్లీ చాలా మంది మిస్ అవుతూ ఉంటారు, కానీ ఇమీడియట్ ఇంపాక్ట్ నెగిటివ్ బట్ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ పాజిటివ్. ఇమీడియట్ ఇంపాక్ట్ నెగిటివ్ ఎందుకు అవుతుందంటే, ఇలా వడ్డీ రేట్లు కట్ చేసిన వెంటనే ఇమీడియట్ గా మారేటివి లోన్ రేట్స్, లాంగ్ టర్మ్ లోన్ రేట్స్, పర్టికులర్ గా హోమ్ లోన్స్, ఇతర లోన్స్ ఏవైతే తీసుకొని ఉంటారో రేపో రేట్ బేస్డ్ గా వాటిల్లో కట్ కనిపిస్తుంది. కానీ డిపాజిట్స్ పరంగా ఇప్పటికే ఆల్రెడీ హై కాస్ట్ డిపాజిట్స్ వీళ్ళకి సేవింగ్స్ అకౌంట్ లో కానీ ఫిక్స్డ్ డిపాజిట్ లో కానీ పే చేస్తూ ఉంటారు హైయర్ ఇంట్రెస్ట్ రేట్స్ కారణంగా, బట్ ఇంట్రెస్ట్ రేట్ కట్ అయిన వెంటనే డిపాజిట్ రేట్స్ మారిపోవు, అవి కొంత స్లోగా మారుతాయి. సో ఇమీడియట్ ఇంపాక్ట్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ పరంగా బ్యాంక్స్ మీద నెగిటివ్ గానే ఉంటుంది, బట్ అది మార్కెట్ పట్టించుకోదు. మార్కెట్ పట్టించుకునేది వడ్డీ రేట్లు తగ్గుతున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మనీని రేస్ చేయడానికి ప్రయత్నిస్తాయి బికాస్ ఆఫ్ లో ఇంట్రెస్ట్ బ్యాంక్స్ దగ్గర నుంచి, అండ్ ఈవెన్ ఎకానమీలో ఉంటున్న లిక్విడిటీ కూడా బ్యాంక్స్ కి హైయర్ లెండింగ్ ఆప్షన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఓవరాల్ వడ్డీ రేట్లు తగ్గుతూ ఉండడం బ్యాంక్స్ కి పాజిటివ్, ఎకానమీకి పాజిటివ్ అవుతున్నది, ప్రతిదీ కూడా బ్యాంక్స్ కి పాజిటివ్. సో అప్కమింగ్ టైమ్స్ బ్యాంకింగ్ సెక్టార్ మీద ఫోకస్ చేయడం బెటర్, బట్ అంతకంటే బెటర్ ఐటీ స్టాక్స్ మీద ఫోకస్ చేయడం. బట్ ఇది 2 వేస్ లో మనం చూడాలి, అంత పాజిటివ్ గా ఉన్నప్పుడు ఓ పాజిటివ్ గా మనం థింక్ చేసేయడమే కాదు, నెగిటివ్ సైడ్ కూడా చూడాలి. ఇవాళ భారీగా పెరిగిన ఐటీ స్టాక్స్ ఆల్మోస్ట్ 3.5% పెరిగింది ఐటీ ఇండెక్స్, ఇంతలా పెరిగింది కదా, దీని రిలేటెడ్ ఒక బిగ్ నెగిటివ్
నెగిటివ్ కూడా ఉంది. ఇది కూడా ఆలోచించాలి, ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. అదొక ఆపర్చునిటీలా మనం తీసుకోవాలి. ఎలాగో చెప్తాను, ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా ఇవాళ ఇంతలా మార్కెట్ మూవ్ అవుతూ 52-week హై కి ఐటీ ఇండెక్స్ వెళ్లిపోవడానికి మెయిన్ రీజన్ గ్లోబల్ గా ఎప్పుడైతే వడ్డీ రేట్లు పెంచడం స్టార్ట్ చేశారో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్ని కూడా ఇందాక బ్యాంకింగ్ దగ్గర మాట్లాడుకున్న లాజిక్ కి లోన్స్ తీసుకోవడం తగ్గించేస్తాయి. లోన్స్ తీసుకోవడం ఆర్ వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ ని కన్సర్వేటివ్ గా స్పెండ్ చేద్దాం, అగ్రెసివ్ గా స్పెండ్ చేద్దాం అనుకుంటే ముందు వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసే సెగ్మెంటే ఐటీ, ఐటీ రిలేటెడ్ గా ఉన్న స్పెండింగ్స్ అండ్ ముందుగా మాట్లాడుకున్న డీల్స్ ని కూడా వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి ఐటీ స్టాక్స్ ఆర్ వాళ్ళ ఆర్డర్స్ ఇంపాక్ట్ అవుతూ మాట్లాడుకున్న డీల్ పైప్ లైన్ ఆర్డర్స్ అండ్ ఫైనల్ ఎగ్జిక్యూషన్ లోకి కన్వర్ట్ అవడానికి స్లో డౌన్ అవుతుందని మోస్ట్ ఆఫ్ ద ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా మార్కెట్ టూ మచ్ హార్ష్ గా ప్రీవియస్ గా బిహేవ్ చేసింది. ఇప్పుడు వడ్డీ రేట్లు కట్ అవుతుంటే గ్లోబల్ గా ఉన్న ఎకానమీ కండిషన్స్ బెటర్ అవుతుంటే డెఫినెట్ గా ఐటీ కంపెనీస్ కి ఆర్డర్స్ అండ్ వాళ్ళ డీల్ పైప్ లైన్ కూడా ఆర్డర్స్ లో కన్వర్ట్ అవుతూ గుడ్ మార్జిన్స్ తో వాళ్ళు గ్రో అయ్యే ప్రయత్నం జరగాలి కదా. అలా జరుగుతుందనే మార్కెట్ ఇవాళ ముందుగానే ర్యాలీ అయింది. కానీ గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ Q3 నెంబర్స్ నెక్స్ట్ కమింగ్ డేస్ లో రాబోతున్న Q3 నెంబర్స్ ఐటీ కంపెనీస్ వీక్ గానే ఉంటాయి, స్ట్రాంగ్ గా వెళ్లిపోవు. బికాస్ వడ్డీ రేట్లు ఇంకా కట్ అవ్వలేదు అండ్ గ్లోబల్ గా ఉన్న సినారియం మారిపోలేదు. కానీ మార్కెట్ ముందుగానే అది జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ స్టాక్స్ లో ఈ మొమెంటం ని తీసుకొచ్చింది. ఇవాళ ఇంత మూవ్ అయిందంటే మోస్ట్లీ అప్కమింగ్ డేస్ లో కూడా ఐటీ స్టాక్స్ లో బెటర్ సైడే మనకి మొమెంటం ఉంటుంది. కానీ Q3 నెంబర్స్ వచ్చే ముందు మాత్రం స్టాక్స్ లో మనకి రేంజ్ బౌండ్నెస్ ఆర్ డిక్లైన్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డిపెండింగ్ అపాన్ స్టాక్ Q3 ఎంత వీక్ గా వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నారన్న దాన్ని బట్టి కొన్ని ఇండివిజువల్ ఐటీ కంపెనీస్ లో కూడా మనకి ఫాల్ ఉంటుంది. ఇది ముందుగానే గుర్తుంచుకోవాలి, ఫాల్ ఉంటుంది. ఆ ఫాల్ ని మనం ఆపర్చునిటీగా ఖచ్చితంగా తీసుకోవాలి. బికాస్ ఇన్ ఫ్యూచర్ ఎకానమీ రిలేటెడ్ గా ఉంటున్న కండిషన్స్ అన్ని మారి ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా బెటర్ నెంబర్స్ వస్తాయి. కాబట్టి ఇప్పుడు రాబోతున్న Q3 నెంబర్స్ లో వీక్నెస్ ని లాంగ్ టర్మ్ కి మనం ఆపర్చునిటీగా చూడాలి. కాబట్టి ఏదైనా స్టాక్స్ పడితే కొందాం, మంచి ఆపర్చునిటీ ఉంటే తీసుకుందాం అనుకుంటే ఐటీ స్టాక్స్ ని ట్రాక్ చేస్తూ రండి. Q3 నెంబర్స్ షోర్ గా వీక్ గానే ఉంటాయి బికాస్ ఆఫ్ హైయర్ ఫాలోస్ అండ్ వాళ్ళు ప్రీవియస్ గా కూడా మ్యూటెడ్ అవుట్లుక్ నే ఇచ్చారు. అండ్ రీసెంట్ గా యూఎస్ కి సంబంధించిన ఒరాకిల్ వాళ్ళు కూడా నెంబర్స్ పోస్ట్ చేస్తే 12% ఐటీ స్టాక్ కరెక్ట్ అయింది. మరి అలానే ఉంటాయి మోస్ట్లీ మన స్టాక్స్ కూడా, కొంత ఫాలో అవుతాయి Q3 నెంబర్స్ తర్వాత. ఇది డెఫినెట్లీ మనకు కొంత అడ్వాంటేజ్. సో బ్యాంక్స్ ఐటీ రెగ్యులర్ గా మాట్లాడుకునేదే, కానీ రియల్ ఎస్టేట్ స్పేస్ ని కూడా మనం ఫోకస్ చేయాలి. ఇక్కడ 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ని గుర్తుంచుకోవాలి. రియల్ ఎస్టేట్ స్పేస్ లో 2 రకాలుగా మనం ఇది చూడాలి. ఫస్ట్ ది వడ్డీ రేట్లు తగ్గడం కారణంగా మనం అంతా కూడా లోన్స్ ఎక్కువ తీసుకుందామని ప్రయత్నిస్తూ ఇల్లులు కొందామని ప్రయత్నించారనుకోండి, దాన్ని అది ఎవరికి లాభం? రియల్ ఎస్టేట్ కంపెనీస్కే కదా. సో వడ్డీ రేట్లు తగ్గడం, హోమ్ లోన్ రిలేటెడ్ గా డిమాండ్ పెరగడం రియల్ ఎస్టేట్ కంపెనీస్కి లాభం. అండ్ సెకండ్ వే, ఎవరైతే ఈ రియల్ ఎస్టేట్ లో డెవలప్మెంట్ చేస్తుంటారో వాళ్ళు కూడా వడ్డీకే కదా అప్పులు తెచ్చుకుంటారు. మరి ఆ అప్పులకి ఆ లోన్స్ కి వడ్డీ తగ్గుతుంటే కూడా రియల్ ఎస్టేట్ కంపెనీస్ కి బెటరే కదా. సో మోస్ట్లీ బ్యాంక్స్, ఐటీ అండ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ స్ట్రాంగ్ గా పాజిటివ్ గా ఉండడానికి ఛాన్స్ ఉన్నాయి. అండ్ బ్యాంక్స్ అంటే బ్యాంక్సే కాదు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని వస్తాయి. అండ్ దీనికి అడిషన్ గా చూడాలనుకుంటే మెటల్స్, బికాస్ వడ్డీ రేట్లు తగ్గుతూ ఉండడం మెటల్స్ అండ్ ఈ బులియన్ మెటల్స్ లైక్ గోల్డ్ కి సిల్వర్ కి వీటికి కూడా పాజిటివ్. సో ఈ 4 సెక్టార్స్ మోస్ట్లీ ఇతర సెక్టార్స్ తో కంపేర్ చేస్తే బెటర్ గా పర్ఫామ్ అవుతాయి. అండ్ మిగిలిన సెక్టార్స్ కూడా ఇండస్ట్రియల్స్ కానీ అండ్ ఏవేవైతే క్యాపెక్స్ మీద రన్ అవుతుంటాయో, హై క్యాపిటల్ ఇంటెన్సిటీతో ఉంటుంటాయో, వాళ్ళకి కూడా పాజిటివ్. బికాస్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి లోయర్ ఇంట్రెస్ట్ తో లోన్స్ వస్తాయి అండ్ ఎగ్జిస్టింగ్ గా లోన్స్ రిలేటెడ్ గా కడుతున్న ఇంట్రెస్ట్ తగ్గుతూ, ఫైనాన్స్ రిలేటెడ్ గా ప్రెషర్ తగ్గుతూ మార్జిన్స్ ఇంప్రూవ్ అవడం, ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ అవడం, ఇవన్నీ కూడా ఓవరాల్ స్టాక్ మార్కెట్ పరంగా పాజిటివ్ గా ఉంటాయి. కాబట్టి వడ్డీ రేట్లు కట్ చేస్తున్నారు అన్నప్పుడు యుఎస్ వాళ్ళు కానీ ఇండియన్ ఆర్బీఐ వాళ్ళు కానీ ఎవరు కట్ చేస్తున్నారన్న మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి మెయిన్ రీజన్ ఇది. ఐ హోప్ మీకు స్టాక్ మార్కెట్ పరంగా ప్రెసెంట్ జరుగుతున్న సినారియోతో మనం ఏ స్టాక్స్ ని అండ్ ఓవరాల్ మార్కెట్స్ ఎలా చూడాలో మీకు ఒక క్లారిటీ వచ్చిందని. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఇంపార్టెంట్ డేటా అనాలిసిస్ చేస్తూ మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ నాకు తెలుసు మార్కెట్ లో చాలా ఐపీఓస్ వస్తున్నాయి అండ్ మనీ ఉంటున్న వాళ్ళు ఏ ఐపీఓస్ అప్లై చేయాలి, ఏ ఐపీఓస్ లో మంచిగా లిస్టింగ్ గెయిన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది అండ్ షార్ట్ టర్మ్ లో మంచి బజ్ ఏ ఐపీఓస్ ఉందని ఎలా క్వశ్చన్స్ మన ఛానల్ రిలేటెడ్ గా కూడా రీసెంట్ డేస్ లో వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఏ ఐపీఓస్ వస్తున్నాయి అండ్ ఏ డేట్స్ లో వస్తున్నాయి అనేది మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఇన్ని ఐపీఓస్ స్టడీ చేయడం ఒకటి, రికార్డ్ చేసి ఎడిట్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి నేను ఫోకస్ చేయడానికి ప్రయత్నిస్తే డైలీ న్యూస్ అనాలిసిస్ లో మీరు స్టార్టింగ్ చూస్తున్నారు కదా, దాని రిలేటెడ్ గా పెట్టే ఎఫర్ట్స్ లో ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ సాటర్డే ఇతర యాక్టివిటీస్ ఏవైతే ఛానల్ రిలేటెడ్ గా ఫోకస్ చేస్తూ ఉంటామో అందులో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఐపీఓస్ రిలేటెడ్ గా వీడియోస్ అయితే నేను రికార్డ్ చేయలేకపోతున్నాను. బట్ ఇఫ్ ఇన్ కేస్ నేను ఈ ఐపీఓస్ నా దగ్గర డబ్బులు ఉండి నేను అప్లై చేయాలనుకుంటే ఈ ఐపీఓస్ ని ఏ ఆర్డర్ లో అప్లై చేస్తాను, సో నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉందనుకోండి, ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఏ ఐపీఓస్ ని అప్లై చేస్తానే ఆర్డర్ ని ఇక్కడ మీకు నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇది కంప్లీట్ గా నా వ్యూ, పర్సనల్ గా నేను చూస్తున్నది. ఇఫ్ నా
నా దగ్గర మంచిగా డబ్బులుంటే ఫస్ట్ నేను మోతీ సన్స్ జ్యువెలర్స్ ఐపీఓ ని ఈ ఐపీఓ ని అప్లై చేస్తాను, తర్వాత ఐనాక్స్ ఇండియా, తర్వాత డామ్స్, తర్వాత హ్యాపీ ఫోర్జింగ్స్, తర్వాత ముతుత్ మైక్రోఫిన్, తర్వాత ఇండియన్ షెల్టర్ ఫైనాన్స్ అండ్ ఆర్బిజెడ్. ఈ ఆర్బిజెడ్ జ్యువెలర్స్ వీటిని ఈ ఆర్డర్ లో అప్లై చేస్తాను. సో ఫస్ట్ నేను స్టార్టింగ్ నుంచి చెప్తూ వచ్చిన కంపెనీస్ రిలేటెడ్ గా డబ్బులు పెడుతూ వచ్చి ఇంకా మిగిలితే లాస్ట్ లో ఉంటున్న కంపెనీస్ రిలేటెడ్ గా వెళ్తాను. ఇది నా ప్రిఫరెన్స్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్. ఐఎమ్ రియల్లీ సారీ మీకు వీటి రిలేటెడ్ గా డెడికేటెడ్ వీడియోస్ తీసుకురాలేకపోతూ ఉండడానికి. ఇప్పుడంటే మార్కెట్ రిలేటెడ్ గా టూ మచ్ మార్కెట్ మూవ్ తో అండ్ మార్కెట్ డేటాతో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది కాబట్టి, ఎక్కువ ట్రాక్ చేయాల్సి వస్తుంది కాబట్టి నేను మార్కెట్ పరంగా ఉంటున్న స్టార్టింగ్ డేటాకి ఎక్కువ ప్రయారిటైజ్ అయితే చేస్తున్నాను. ఆన్ కమింగ్ డేస్ ఒకవేళ మార్కెట్ డేటా నాకంత ఎక్కువ ట్రాక్ చేయడానికి అండ్ ఎక్కువ అనాలిసిస్ చేయడానికి స్కోప్ లేని సందర్భంలో వస్తున్న ఐపీఓస్ ని తప్పకుండా మన మార్కెట్ లో డీటెయిల్డ్ గా మీకు రికార్డ్ చేసి ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ ఆర్డర్ ఇంకొకసారి చెప్తున్నాను, మోతీ సన్స్ జ్యువెలర్స్, తర్వాత ఐనాక్స్ ఇండియా, తర్వాత డామ్స్, తర్వాత హ్యాపీ ఫోర్జింగ్స్, తర్వాత ముతుత్ మైక్రోఫిన్, తర్వాత ఇండియా షెల్టర్ ఫైనాన్స్, తర్వాత ఆర్బిజెడ్ కానీ ఆర్ ఇండియన్ షెల్టర్ ఫైనాన్స్ కానీ, ఇవి నా ప్రియారిటీ ఆర్డర్. నెక్స్ట్ సెబి వాళ్ళు రెలిగేర్ కమోడిటీస్ వాళ్ళ రిలేటెడ్ ఉన్న రిజిస్ట్రేషన్ ని 3 మంత్స్ పాటు సస్పెండ్ చేయడం జరిగింది. రెగ్యులేటరీ అప్రూవల్ లేని ఒక ట్రేడింగ్ ప్రొడక్ట్ ని వీళ్ళు వీళ్ళ క్లయింట్స్ కి ఇచ్చి వీళ్ళ క్లయింట్స్ ని ఎక్కువ రిస్క్ కి గురి చేసినందుకు ఎన్ఎస్ఏఎల్ పేరిడ్ కాంట్రాక్ట్స్ కేసులో భాగంగా ఈ రెలిగేర్ కమోడిటీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న ఎంటైర్ కమోడిటీ యాక్టివిటీని ఫర్ ద 3 మంత్స్ సెబి వాళ్ళు సస్పెండ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ పిఐ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మీ స్క్రీన్ పైన కనిపిస్తున్నది పిఐ ఇండస్ట్రీస్ డేటా కాదు, వీళ్ళ రిలేటెడ్ గా వన్ ఆఫ్ ద కీ ఇంపార్టెంట్ క్లయింట్ అయిన జపాన్ కి సంబంధించిన కుమాయ్ కెమికల్ కంపెనీస్ వాళ్ళకి సంబంధించింది. వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు, నెంబర్స్ తో పాటు వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. అందులో ప్రధానమైనది 2024 రిలేటెడ్ గా 15% దేర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇంపాక్ట్ అవుతుందని అండ్ పిఐ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా వన్ ఆఫ్ ద మెయిన్ కాంట్రిబ్యూటర్ వాళ్ళ రెవెన్యూస్ పరంగా ఉంటున్న పైరాక్సిస్ సల్ఫోన్ రిలేటెడ్ గా జెనరిక్ ప్లేయర్స్ ఎక్కువయ్యారని, దాని కారణంగా ప్రైస్ కూడా ఇంపాక్ట్ అయిందని, సెల్లింగ్ ప్రైస్ కూడా తగ్గుతుందని ఇలా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం. ప్రీవియస్ గాను పిఐ ఇండస్ట్రీస్ డ్రాప్ అయింది అండ్ ఈ స్టేట్మెంట్ తో కూడా ఇంట్రాడే సెషన్స్ లో పిఐ ఇండస్ట్రీస్ పరంగా సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. అండ్ రీసెంట్ గా పిఐ ఇండస్ట్రీస్ ఒక మేనేజ్మెంట్, మేము డైవర్సిఫై చేస్తున్నాం మా బిజినెస్ ని, మాకేమీ పైరాక్సిస్ సల్ఫోన్ మీదే డిపెండెన్సీ అయిపోవాలని లేదు, మేము డైవర్సిఫై చేస్తున్నాం అని చెప్పారు. కానీ స్టిల్ పైరాక్సిస్ సల్ఫోన్ నుంచి పిఐ ఇండస్ట్రీస్ వాళ్ళకి 35-40% దగ్గరగా రెవెన్యూ కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి, ఇదే వీళ్ళ కీ మాలిక్యూల్ కాబట్టి జెనరిక్ ప్లేయర్స్ వస్తున్నారు. పేటెంటెడ్ ప్రొడక్ట్ ఇది యాక్చువల్లీ 2025 వరకు, బట్ జెనరిక్ ప్లేయర్స్ కూడా ఇది సెల్ చేస్తూ ఉండడం ప్రైసింగ్ ప్రెషర్ ని తీసుకొస్తూ ఓవరాల్ సెంటిమెంట్ ని పర్టికులర్ మాలిక్యూల్ పరంగా డిస్టర్బ్ చేస్తుందని అండ్ వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా 2024 లో 14-15% డ్రాప్ అవుతుందని వీళ్ళు చేస్తున్న ఓవరాల్ స్టేట్మెంట్స్ ఇస్తున్న నెగిటివ్ గైడెన్స్ ఈ ఇండస్ట్రీస్ పరంగా ఇవాళ నెగిటివ్ గా ఇంపాక్ట్ చేసింది. నెక్స్ట్ ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్, వార్బర్ పింకస్ వాళ్ళు ఉన్నారు కదా, రీసెంట్ టైమ్స్ లో చాలా కంపెనీస్ లో వాళ్ళ వాటాను అమ్ముకుంటున్నారు, లైక్ ఇది ఒక ప్రాఫిట్ బుకింగ్ లా. వాళ్ళు పర్టికులర్ కంపెనీలో 39% దగ్గరగా వాటాను హోల్డ్ చేస్తున్నారు. ఆ 39% నుంచి 10% వాటా నియర్లీ 1.3 crore షేర్స్ ని 600 rupees పర్ షేర్ లో, సో మార్కెట్ కంటే హైయర్ ప్రైస్ లోనే ఎగ్జిక్యూట్ అయింది బ్లాక్ డీల్. ఈ ప్రైస్ లో ఇవాళ వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసేసారు కంప్లీట్ గా. సో ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ కంటే హైయర్ ప్రైస్ లోనే ఈ ఎంటైర్ డీల్ కంప్లీట్ అవుతూ ఉండడం స్టాక్ ఇవాళ ఇలా గెయిన్ అయింది. నెక్స్ట్ టాటా టెక్నాలజీస్ వాళ్ళు వెహికల్ సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్ సెంటర్ ని కోయంబత్తూర్ లో స్టార్ట్ చేశారనే ఇలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఇలా స్టార్ట్ చేసిన ఇన్నోవేషన్ సెంటర్ లో భాగంగా వెహికల్స్ లో సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ రిలేటెడ్ గా డెవలప్మెంట్, టెస్టింగ్ అండ్ ఇంటిగ్రేషన్ రిలేటెడ్ గా వీళ్ళు వర్క్ చేస్తారని ఎక్స్చేంజెస్ కి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఐఆర్సిటీసీ గురించి మాట్లాడుకోవాలి. ఐఆర్సిటీసీ వాళ్ళు నాన్ రైల్వే క్యాటరింగ్ బిజినెస్ లో మేజర్ ఎక్స్పాన్షన్ కోసం చూస్తున్నారు, పాన్ ఇండియా పరంగా ఎక్స్పాన్షన్ కోసం చూస్తున్నారని చెప్తున్నారు. మీన్స్ ఇప్పుడు మన ఐఆర్సిటీసీ మోస్ట్లీ రైల్వే స్టేషన్స్ లోనే కదా క్యాటరింగ్ బిజినెస్ ని చేస్తుంటుంది, కానీ వీళ్ళు అక్రాస్ ద కంట్రీ వేరియస్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ తో, ఇండస్ట్రియల్ హౌసెస్ తో అండ్ అటానమస్ బాడీస్ తో వీటన్నిటితో కూడా డిస్కషన్స్ లో ఉన్నారని, సో దట్ వాళ్ళ దగ్గర కూడా క్యాటరింగ్ యూనిట్స్ ని స్టార్ట్ చేయాలనే ఆలోచనతో ఉంటూ మోర్ దాన్ 15 క్యాటరింగ్ యూనిట్స్ ని అక్రాస్ ద ఇండియా నాన్ రైల్వే కేటగిరీలో స్టార్ట్ చేస్తారని ఇలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తుండడం స్టాక్ ఇవాళ 2% దగ్గరగా గెయిన్ అయింది. బట్ ఇది ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంటే ఇది డెఫినెట్లీ లాంగ్ టర్మ్ లో కూడా బిజినెస్ కి కూడా పాజిటివిటీని యాడ్ చేస్తుంది. నెక్స్ట్ జూపిటర్ వ్యాగన్స్, వీళ్ళకి రైల్వే మినిస్ట్రీ వాళ్ళ దగ్గర నుంచి 1617 crores విలువ చేసే ఆర్డర్ లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఇది కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏదర్ ఎనర్జీ వాళ్ళు కూడా ఐపీఓగా రావాలని చూస్తున్నారు. రీసెంట్ గా ఓలా ఎలక్ట్రిక్, ఇప్పుడు ఏదర్ ఎనర్జీ, టూ వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ లో ఉంటున్న వాళ్ళు మార్కెట్ లో లిస్ట్ అవ్వాలని చూస్తున్నారు. ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్ లో లీడర్, 30% అబో దగ్గరగా మార్కెట్ షేర్ ఉంది. సెకండ్ ప్లేస్ టీవీఎస్ వాళ్ళ దగ్గర ఉంది, టీవీఎస్ మోటార్ వాళ్ళ దగ్గర ఐక్యూబ్ వేరియంట్ తో నియర్లీ 20% దగ్గరగా మార్కెట్ షేర్, వేరే ఏదర్ ఎనర్జీ వాళ్ళ దగ్గర 11-12% దగ్గరగా మార్కెట్ షేర్ ఉంది టూ వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ లో. అండ్ ఈ పర్టికులర్ కంపెనీలో హీరో మోటోకాప్ వాళ్ళకి 34% దగ్గరగా వాటా ఉంది. అండ్ ఐపీఓ ఎప్పుడు రావడానికి ఛాన్స్ ఉంది అండ్ ఏ వాల్యుయేషన్ లో రావడానికి ఛాన్స్ ఉంది, డేటా అంతా కూడా
మీకు స్క్రీన్ పని కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇది కొంత టైం ఉంది కాబట్టి దీని గురించి తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. బట్ ఓలా రిలేటెడ్ గా వస్తున్న ఈవీ, ఓలా ఈవీ మీన్స్ ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ అండ్ ఏథర్ ఎనర్జీ ఐపీఓ, వీటి కారణంగా ఎగ్జిస్టింగ్ గా స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యి టూ వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ చేస్తున్న కంపెనీస్ రిలేటెడ్ గా లైక్ టీవీఎస్ మోటార్ కానివ్వండి, ఇలా ఏథర్ ఎనర్జీ లో వాటాన్ని హోల్డ్ చేస్తున్న హీరో మోటోకార్ప్ రిలేటెడ్ గా కానివ్వండి, ఈ రెండింటి పరంగా ఒక కంపెనీ అంటే నేను మీకు ప్రీవియస్ గానే చెప్పాను ఐఎమ్ మోర్ ఇన్క్లైన్డ్ టువర్డ్స్ టీవీఎస్ మోటార్, వీటి పరంగా కొంత బజ్ ఉండడానికి అయితే ఛాన్సెస్ ఉంటున్నాయి. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. జీ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన నాన్ ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ బోర్డ్ నుంచి రిజైన్ చేస్తూ ఉండడం, అది కూడా యాన్యువల్ జనరల్ మీటింగ్ కొద్ది డేస్ లో ఉందనంగా రిజైన్ చేస్తూ ఉండడం, అది ఇంత నెగిటివ్ స్టేట్మెంట్స్ ఏం చేయలేదు, పర్సనల్ రీజన్స్ అన్నారు. బట్ తన ఒక ఇంపార్టెంట్ మెంబర్, నాన్ ఎగ్జిక్యూటివ్ నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ అవుతున్న తన ఆడిట్ కమిటీలో మెంబర్ అండ్ చైర్మన్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ కమిటీ అండ్ స్టేక్ హోల్డర్ రిలేషన్షిప్ కమిటీ కూడా తన చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇలాంటి ఒక కీ ఇంపార్టెంట్ పర్సన్ ఏజీఎం కు ముందే రిజైన్ చేస్తున్నారనేసరికి స్టాక్ సడన్ గా ఇలా ఫాల్ అయింది. మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు లేటర్ ద టైమ్ రికవర్ అవుతున్నా, సడన్ ఇంట్రాడే లో డిప్ రావడానికి రీజన్ తన రెసిగ్నేషన్. నెక్స్ట్ పాలసీస్ వేస్తున్న ప్రతి ఒక్కరికి శుభవార్త అనే చెప్పాలి, బికాస్ ఇప్పటి వరకు మీరు ఏదైనా పాలసీని వేస్తూ అది సగంలో ఆపేయాలని ప్రయత్నించారనుకోండి, సరెండర్ చేయాలని ప్రయత్నించారనుకోండి, మీ రిలేటెడ్ గా పెనాల్టీ అని ఆ ఛార్జెస్ అని ఈ ఛార్జెస్ అని మీరు కట్టింది కూడా ఇవ్వకుండా చాలా తక్కువగా కొన్ని పాలసీస్ లో మీకు వచ్చేది కదా, కానీ ఇప్పుడు అలా కాకుండా ఈ సరెండర్ ఛార్జెస్ ని సిగ్నిఫికెంట్ గా మారుస్తూ నాన్ పార్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ఆర్డీఏ వాళ్ళు కొత్త చేంజెస్ అయితే తీసుకురానున్నారు. దీని ప్రకారం ఎటువంటి సరెండర్ ఛార్జెస్ కూడా బ్యాలెన్స్ ఆఫ్ ప్రీమియం, ఒక థ్రెష్ హోల్డ్ దాటిన బ్యాలెన్స్ ఆఫ్ ప్రీమియం పై వేయకూడదని డెసిషన్ తీసుకోనున్నారు. కాబట్టి ఇఫ్ ఇది ఫైనల్ గా పాస్ అయినట్లయితే ఎవరైనా వేస్తున్న పాలసీ మాకు వద్దని సరెండర్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇప్పుడు వస్తున్న డబ్బుల కంటే హయ్యర్ మనీ అప్కమింగ్ డేస్ లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఫైనలైజ్ అవ్వలేదు, బట్ ఇది ఇన్సూరెన్స్ కంపెనీస్ కి నెగిటివ్, పాలసీ హోల్డర్స్ కి ఇఫ్ వాళ్ళు వద్దనుకుంటుంటే ఇన్ బిట్వీన్ ఆపేస్తూ ఉంటే వాళ్ళ పరంగా ఇది పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ 20 పాయింట్ రేంజ్ ని గమనించండి, 21,170 to 21,190 20 పాయింట్ జోన్ రెసిస్టెన్స్ అయింది, వాళ్ళ సపోర్ట్ కూడా అయింది, ఓవరాల్ ఈ జోన్ దగ్గర కన్సాలిడేట్ అయింది. ఇది బ్రేక్అౌట్ అయ్యి అప్ సైడ్ కి వెళ్తే 21,240 అండ్ ఆ లెవెల్ అబౌవ్ 21,330 to 21,350 ఆ 20 పాయింట్ జోన్ అండ్ ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయ్యి డౌన్ సైడ్ కి వస్తుంటే 21,091 అండ్ ఆ బిలో 21,040. బ్యాంక్ నిఫ్టీ ఈ జోన్ లోనే ఇవాళ మోస్ట్లీ మార్కెట్ ఎండ్ అయింది కాబట్టి ఈ జోన్ ఒకవేళ డౌన్ సైడ్ కి బ్రేక్ అయ్యి కిందకి వస్తుంటే 47,440 అండ్ అప్ సైడ్ ఇమీడియట్ గా 47,950 అక్కడ నుంచి ఒక 70 పాయింట్స్ ని కూడా అవాయిడ్ చేయండి అండ్ అబౌవ్ 48,200 ఇమీడియట్ గా ఉంటున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ రిగార్డింగ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ కమింగ్ టు మార్కెట్ రేంజ్ 20,900 to 21,500 ఈ 600 పాయింట్ రేంజ్ మార్కెట్ రేంజ్ గా కమింగ్ డేస్ కి చూస్తున్నాను. ప్రీవియస్ గా 20,700 to 21,300 ఉండేది, ఇంకా మనం కొంత దూరంలోనే ఉన్నాం 300 కి, బట్ ఆ 20,700 ఆ రేంజ్ లో సపోర్ట్ వల్ల యూజ్ ఏం లేదు, అదొక 200 పాయింట్స్ షిఫ్ట్ చేస్తూ కాల్ నుంచి కూడా 200 పాయింట్స్ అబౌవ్ సైడ్ వెళ్ళి ఈ 600 పౌండ్ రేంజ్ ని న్యూ మార్కెట్ రేంజ్ గా గమనిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను, అంతవరకు టేక్ కేర్, జై హింద్.